Nara Lokesh Padayatra, Asandarpa Prelapanalu, Anavasara Savalato Sagutundi. Waka party adjectudilla, Kaboye CMla, Ishtar Ethan Hamili Chestnar. Seamaninda Samasilo Naini, Watini Parishkaristanani, Hamilistunar. Tanatandri Padnal Yedu CM Gaundi, Emi Cheledani, Parokshangani Angi Kristanaru Lokesh. TDPki Seamanu Rasiste, Samasilani Parishkaristaruta. Manifesto Mind Chedan Tapa, Chandrababu Emi Chedani, Jananki Tilida. పాదయాత్రలో నారా లోకేష్ ఉపన్యాసాలు హామీలపై కేఎస్ఆర్ విశ్లేషణ ఇప్పుడు. మాజీ మంత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడైన లోకేష్ రాయలసీమ పాదయాత్ర పూర్తి చేసుకుని నెల్లూరు జిల్లాలో సాగిస్తున్నారు. రాయలసీమలో ఆయన చేసిన ప్రసంగాలు, ఇచ్చిన హామీలను గమనిస్తే తన తండ్రి చంద్రబాబు నాయుడు వైఫల్యాలను అడుగడుగునా ఎత్తి చూపినట్లుగా ఉంది. బహుశా ఆ విషయం లోకేష్కు తెలియకపోవచ్చు, వినేవారికి మాత్రం అర్థమవుతుంటుంది. అంతేకాదు, లోకేష్ చేసిన వాగ్దానాలు చూస్తే తండ్రిని మించి ఉత్తిత్తి హామీలు ఇవ్వడానికి పోటీ పడుతున్నారనిపిస్తుంది. సరే, ఎల్లో మీడియా ఎటు ఆయనకు అండగా ఉంది, కనుక ఆయన ఏం మాట్లాడినా ప్రముఖంగానే ప్రచారం వస్తుంది. దాంతో అంతవరకు ఆయన సంతృప్తి చెందవచ్చు. అంతకుమించి లోకేష్ యాత్రలో పెద్దగా పస కనిపించడం లేదు. కాకపోతే తరచుగా జగన్ నువ్వే రా చూసుకుందాం వంటి అసందర్భ సవాళ్లు ఉంటున్నాయి. మరో విషయం కూడా ఉంది, ఇంతకీ తాను ముఖ్యమంత్రిని అవుతానని హామీలు ఇస్తున్నారా, లేక తన తండ్రి సీఎం అయితే తాను చేయిస్తానని చెబుతున్నారా అన్న కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. లోకేష్కు తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించడం లేదన్న బాధ మనసులో ఉండి ఉండాలి, లేదా తనను సీఎం అభ్యర్థిగానే టీడీపీ క్యాడర్ భావించాలని అనుకుంటుండాలి. ఒకసారేమో తానే అన్నీ చేసేస్తానని అంటారు, మరోసారి తెలుగుదేశం చేస్తుందని చెబుతారు. ఈయన ఏ హోదాలో చేస్తారో చెప్పరు. ఇదేదో అనువంశిక రాజరికంగా లోకేష్ తలపోస్తున్నట్లుగా అనిపిస్తుంది. తన తండ్రి తర్వాత తానే టీడీపీ అధినేతనని చెప్పుకోవడానికి కొంతమేర ఈ యాత్ర ఉపకరించవచ్చు. అంతకుమించి ప్రజలకు వనగూరిదేమీ పెద్దగా లేదు. మిషన్ రాయలసీమని ఒక కార్యక్రమాన్ని లోకేష్ ప్రకటించారు. సీమ కష్టాలు చూసా కన్నీళ్లు తుడుస్తా అని ఆయన అన్నారని ఎల్లో మీడియా పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టింది. అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తా, అభివృద్ధి బాట పట్టిస్తా అని ఆయన అంటున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న విషయాన్ని ప్రజలు మర్చిపోయారని బహుశా లోకేష్ అనుకుంటుండవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెబుతున్న సమస్యలు, ఇస్తున్న హామీలు ఎందుకు చంద్రబాబు టైంలో పరిష్కారం కాలేదన్న దానికి లోకేష్ సమాధానం ఇవ్వగలిగితే బాగుంటుంది. లేదు, చంద్రబాబు అన్ని సమస్యలు తీర్చేస్తే ఆ తర్వాత వచ్చిన పాలకులు మళ్ళీ అవే తెచ్చిపెట్టారనైనా చెప్పాలి. ఆ మాటకు వస్తే లోకేష్ కూడా 6 ఏళ్ళు ఎమ్మెల్సీగా, సుమారు 2.5 ఏళ్ళు మంత్రిగా ఉన్నారు కదా. అప్పుడు ఆయన ఏం చేసినట్లు? టీడీపీ అధికారంలోకి వచ్చాక 3 ఏళ్లలోనే వాటన్నింటినీ స్వయంగా లోకేష్ తీర్చుతారట, లేదంటే ఆయన నిలదీయవచ్చట. ఆ ప్రకారం ఈయన మంత్రిగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలానికి వారు ఎగవేసిన హామీలకు ప్రజలు ఎన్నిసార్లు నిలదీసి ఉండాలి? సమస్యలు అనేవి ఎప్పటికప్పుడు కొత్తవి వస్తుంటాయి, కాదనం. వాటి వరకైతే చెప్పడం తప్పు కాదు, కానీ గతంలో అసలు ఏమీ జరగనట్లు, ఆయనకు అధికారం ఇస్తే అన్నీ చేసేస్తానని అనడమే ఆయనలోని అవగాహన రహిత్యానికి నిదర్శనంగా ఉంటుంది. అయితే లోకేష్ ఇందుకు ఒక కండిషన్ కూడా పెట్టారు. గత ఎన్నికల్లో రాయలసీమలో వైసీపీకి ఇచ్చిన 49 అసెంబ్లీ సీట్లను ప్రజలు టీడీపీకి ఇవ్వాలట, అలా కాకపోతే చేయరన్నమాట. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి మీకు తాను పనులు ఎందుకు చేయాలని అనేవారు. ఇప్పుడేమో లోకేష్ మరో అడుగు ముందుకేసి మొత్తం రాయలసీమ సీట్లన్నీ రాసిస్తే కన్నీళ్లు తుడుస్తానని అంటున్నారు. ప్రజలు నమ్మవచ్చా? ఆయన ఇచ్చిన హామీల్లో మొదటిది సీమలో సాగునీటి ప్రాజెక్టుల గురించి, ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరిస్తామని ఆయన అంటున్నారు. మంచిదే, కానీ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఎకరాలకు నీరిచ్చారో చెప్పి ఉండాలి కదా. పోతిరెడ్డిపాటు ప్రాజెక్టును వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో విస్తరించబోతే టీడీపీ నేతలతో విజయవాడ ప్రకాశం బ్యారేజీ పైన ఎందుకు ధర్నాలు చేయించారు? బహుశా లోకేష్ అప్పటికి చిన్నపిల్లాడు కనుక తెలియకపోవచ్చు, లేకపోతే తన తండ్రిని అడిగి రాయలసీమకు నీరిచ్చి ఆ ప్రాజెక్టును ఎందుకు అడ్డుపడ్డారని అడగాలి. అసలు సీమలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో లోకేష్ చెప్పగలిగితే విశేషమవుతుంది. ఈ మధ్య చిత్తూరు జిల్లాలో 3 సాగునీటి ప్రాజెక్టులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పనులు చేయిస్తుంటే వాటిని టీడీపీకి చెందిన వారు ఎందుకు అడ్డుకున్నారు? వలస కూలీలకు ఉపశమనం కలిగిస్తామని లోకేష్ మరో మాట చెప్పారు. ముందుగా 35 ఏళ్ళు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఎందుకు అక్కడ వలసలను నివారించలేకపోయారు? బిందు తుంపర సేద్యాలను 90% రాయితీతో ప్రోత్సహిస్తామని అన్నారు. ఇలాంటి స్కీములు ఇప్పటికే ఉన్నాయి కదా. కాకపోతే ఆయన ఒకటి మర్చిపోయినట్లున్నారు, తన తండ్రి రెయిన్ గన్లు తెచ్చి రాయలసీమ కరువును తీర్చేశానని అనేవారు. ఆ మాట విన్న జనం బెత్తరపోయేవారు. రెయిన్ గన్ల గురించి లోకేష్ హామీ ఇచ్చినట్లు లేరు.
టమోటాకు వాల్యూ చైన్, గుజ్జు పరిశ్రమ, ఉద్యాన పంటలు ఇలా పలు హామీలు గుప్పించారు. రైతుకు ఏడాదికి 20,000 ఇస్తామని చెప్పిన ఆయన గతంలో రుణాల మాఫీని ఎందుకు అమలు చేయలేదో వివరణ ఇవ్వాలి కదా. పేదలకు ఉచితంగా గొర్రెలు మేకలు ఇస్తామని, పశువుల కొనుగోలు నుంచి దాణా వరకు అన్ని రాయితీలు ఇస్తామని చెప్పేస్తున్నారు. ధరలు తగ్గిస్తామని, పరిశ్రమలు స్థాపిస్తామని, సీమలో స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడతామని, ఇలా ఎన్నెన్నో. అక్కడితో ఆగలేదు, దేశానికి క్రీడా రాజధానిగా రాయలసీమను చేస్తారట, అన్ని రకాలుగా టూరిజం అభివృద్ధి చేస్తారట. ఇలా లెక్కకు మిక్కిలిగా మిషన్ రాయలసీమ హామీలను అమలు చేయడానికి ఎంత ధనం వెచ్చిస్తారో చెప్పి ఉండాలి. ఆయన సమావేశానికి రాయలసీమ నుంచి పెద్ద ఎత్తున మేధావులు తరలివచ్చారని ఎల్లో మీడియా రాసింది. మరి వారిలో ఎవరికీ ఏ సందేహం రాలేదా? ఆ సంగతులేవి కనిపించలేదు. కర్నూలుకు హైకోర్టు రాకుండా ఎందుకు అడ్డుపడ్డారు? క్రీడానగరం రాయలసీమలో కాకుండా అమరావతిలోనే పెడతానని లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడు ఎందుకు గతంలో ప్రకటించారు? ఇప్పుడు ఆ ప్లాన్ మార్చుకున్నారా? అమరావతిలోనే మొత్తం లక్షల కోట్లు వేయించేస్తామని ఇంతవరకు చెప్పారు కదా. ఆ సంగతులేవి లోకేష్ ఎందుకు ప్రస్తావించలేదు? తుని వద్ద రైలు దగ్ధమైతే రాయలసీమ రౌడీలని, కడప గోండాలని చంద్రబాబు అనడం ద్వారా ఆ ప్రాంత మనోభావాలను దెబ్బతీయలేదా? ఒకవైపు జగన్ రాయలసీమలో పలు పరిశ్రమలు తేవడానికి యత్నిస్తుంటే అసలు ఏవి పరిశ్రమలు రాలేదని చెబితే జనం విశ్వసిస్తారా? అన్నిటికీ మించి ఏ హోదాలో లోకేష్ ఈ హామీలు ఇస్తున్నారు? వాటికి ఎవరు గ్యారంటీ? గతంలో టీడీపీ మేనిఫెస్టోలో 400 హామీలు ఇచ్చి వెబ్సైట్ నుంచి దాన్ని తొలగించిన అనుభవం నేపథ్యంలో దానికే దిక్కు లేకపోతే ఇప్పుడు లోకేష్ తన పాదయాత్రలో ఇచ్చే హామీలకు, వాగ్దానాలకు ఏమి ఉంటుంది విశ్వసనీయత?